TRS నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. 2023లో తమదే అధికారమని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేస్తూ ఉంటే అంత సీన్ లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కౌంటర్ ఇస్తున్నారు. మీరు అంటున్నారు ఆగిపోయిందా అయిపోయిందని, దీనికి తుది గడువు లేదు, ముగింపు లేదు. తెలంగాణలో 2023లో బీజేపీ కాషాయ జెండా రేపరేపలాడే వరకు ఈ నిరంతర ప్రక్రియ, ఈ చేరికలు కొనసాగుతుంటాయి. నేను చెప్తుండగా ఇవన్నీ కూడా ఇవి కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. ముందుంది ముసళ్ళ పండుగ. నేను పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. చాలామంది కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ సమస్య వ్యక్తులు మాతో రోజువారీగా సంప్రదింపులు జరుగుతున్నాయి, సమావేశాలు జరుగుతున్నాయి. ఏ సందర్భంలో ఎప్పుడు ఎవరిని ఈ వేదిక ద్వారా లేదా ఢిల్లీ ద్వారా పరిచయం చేయాలో తప్పకుండా మీ సమక్షంలో వారిని పరిచయం చేస్తాను. ఇక రెండోది నేను ఆల్టర్నేటివ్, నేను ఆల్టర్నేటివ్. ఇక ఒక ఆయన చెప్తారు, మేము 4 సీట్లు గెలవగానే లేదు భయపడతారు అని చెప్పి. అరే ఇది విచిత్రమైన కథ. మొన్న జిల్లా పరిషత్లు, పార్లమెంట్ ఎన్నికలు అయినాకనే ఆయనే కదా, అంటే జిల్లా పరిషత్కు సమాజం, మన ప్రజలే కదా ఓటేసింది. ఇక మనం నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. కొంతమంది అవుట్డేటెడ్ కానీలేదో జాయిన్ చేసుకొని మీదే ప్రపంచం అన్నట్టు మీరు మాట్లాడితే మీ కర్మ అది. రెండోది ఎవరు ఆల్టర్నేటివ్ అనేది మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. మీరు ఇక్కడ కూర్చొని ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మేము గొప్పగా మాట్లాడుతున్నాం అనుకుంటే ఎట్లా? మీకు స్వేచ్ఛ ఉన్నది వెళ్ళండి, జనం మధ్యలోకి వెళ్ళండి. ఈరోజు రైతు బీమా, రైతు బంధు ఎవరు పెట్టారు? మరి అదే మోడల్ ఎవరు ఈ దేశ ప్రధాని గారు ఎందుకు ఫాలో అవుతుండ్రు? వేరే రాష్ట్రాలు ఎందుకు ఫాలో అవుతున్నాయి? రెండోది నైబర్ స్టేట్స్ అంతా కలిసి ఉండాలి అనేటువంటి ఈ దేశానికి ఒక మెసేజ్. అంటే నదుల అనుసంధానం విషయంలో కానీ, ఇచ్చిపుచ్చుకునే ధోరణి విషయంలో కానీ ఈ దేశానికి ఒక మెసేజ్ ఇచ్చాను. లేదంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని, కృష్ణ ట్రిబ్యునల్ అని ట్రిబ్యునల్స్ వేసి సంవత్సరాలు తరబడి ఆ సమస్యలు పరిష్కారం కావు.